అయ్యయో వద్దమ్మా అని చెప్పేసి డ్యాన్సర్ శరత్ యూట్యూబ్లో మొత్తం యూట్యూబ్ అనే కాదు సోషల్ మీడియా మొత్తం కూడా ఒక ట్రెండ్ సృష్టించాడు మీకు తెలిసిన విషయమే నిన్న ఆయనను కొంతమంది దాడి చేయడం జరిగింది కొంతమంది ఆయనను గుట్టి మొత్తం ముక్కు మొత్తం ఇట్లా వలిగిపోయింది కన్న అయితే లోపలికి పోయింది ఆ ఫోటోలు కూడా చాలా వైరల్ అయినాయి చూస్తున్నాం సో ఈరోజు ఎందుకు కొట్టిరు అని చెప్పేసి డ్యాన్సర్ శరత్ చెప్పిండు సో ఆయనకు అంటే అందరూ సోషల్ మీడియాలో ఏమనుకున్నారు హిజరాల్ కొట్టిరు సో సుఖీభవా అని చెప్పేసి వాళ్ళను హేళన చేస్తూ ట్రోల్ చేస్తూ వాళ్ళను చేస్తూ వీడియో తీసినందుకు అది వైరల్ అయ్యి అని చెప్పేసి ఆయనందుకు కొట్టిరు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు అయితే వచ్చినాయి కాకపోతే దాన్ని శరత్ డాన్సర్స్ నల్లగుట్ట డాన్సర్ శరత్ ఈరోజు నన్ను హిజ్రాల్ కొట్టలేదు కొంతమంది కొట్టిరు అని చెప్పేసి ఆయన ఆయననే స్వయంగా మన మీడియాకి చెప్పడం జరిగింది అది మనమందరం చూసినాం కూడా సో చాలామంది కూడా నల్లగుట్ట డాన్సర్ షరత్ని ట్రోల్ చేసినారు అంటే అది అని ఇదని బ్యాడ్గా కామెంట్లు పెట్టినారు అది ఇది అని చెప్పేసి చేసినారు ఇదంతా పక్కకు పెడితే ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకున్నా అంటే సో డాన్సర్ షరత్ని కొట్టిరు ఓకే ఇది బాగానే ఉంది ఎవరు కొట్టిరు ఏం కదా ఓకే మీడియా ఇప్పుడు ఏదైతే న్యూస్ ఛానల్స్ మనం చూస్తున్నామో టీవీలో టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఇక ప్రతి దగ్గర ఏవైతే న్యూస్ ఛానల్స్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఈ న్యూస్ని కవర్ చేసినాయి ప్రతి ఒక్కరు కూడా డాన్సర్ శరత్ ఇంటికి పోయరు ఆయనను ఇంటర్వ్యూ తీసుకురు ఎందుకు కొట్టిరు అడిగిర్రు సెటర్లు అయ్యయో వద్దమ్మా అందుకే కొట్టారమ్మా అని హెడ్డింగ్తో అయ్యయో వద్దమ్మా అందుకే కొట్టారమ్మా అని తమ్నల్ పెట్టి ఫోటో పెట్టి వాళ్ళు ఈరోజు న్యూస్లా అన్ని న్యూస్లా టీవీలో మొత్తం అన్నిట్లో వేసిర్రు అంటే కరెక్ట్ వేయడం మంచిది నేను అన్నట్లేదు ఏయడం మంచిదే ఒకరి పైన దాడి చేసినప్పుడు మనం మాట్లాడాలి ఎందుకు కొట్టిరు ఏం కథ అనేది మనం మాట్లాడాలి వెరీ గుడ్ బట్ ఇవే న్యూస్ ఛానల్స్ మొన్న గత పదిహేను ఇరవై రోజుల క్రితం చిన్న సింగరేణి కాలనీలో హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్న పాపపై అత్యాచారం జరిగి చంపేసినప్పుడు అదే టైంలో సాయి తేజ్కు యాక్సిడెంట్ అయినప్పుడు సాయి తేజ్కు చూపించినటువంటి కేరు సాయి తరం తేజ్ కవర్ చేసినటువంటి ఈ న్యూస్ ఛానల్స్ మరి ఆ చిన్నారి న్యూస్ని కవర్ చేయలేవు మీకు తెలుసు సోషల్ మీడియాలో చాలా చాలా తిట్టిరు న్యూస్ ఛానల్స్కు చాలా వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు చాలా వరకు న్యూస్ న్యూస్ ఛానల్స్ని ఇది చేయడం జరిగింది సరే అది పక్కా పెట్టండి నిన్నటికి నిన్న జస్ట్ ఐదారు రోజుల క్రితమే వైజాగ్లో పద్నాలుగేళ్ళ చిన్న బాలికపై అవి కూడా కేవలం సోషల్ మీడియా ఏదైతే యూట్యూబ్ చిన్న ఛానల్స్ ఉన్నాయో అవి మాత్రమే కవర్ చేసినాయి ఏ ఒక్క పెద్ద ఛానల్ న్యూస్ ఛానల్ కూడా ముందుకు రాలే వాటిపై చూపించలే కానీ ఇది మాత్రం ఈరోజు జరిగిన శరత్ నల్లగుట్ట డాన్సర్ శరత్ న్యూస్ మాత్రం ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కవర్ చేసింది కవర్ చేయడంలో నేను తప్పనట్లే ఎవరిని తప్పుబడతలే కాకపోతే న్యాయం అనేది అందరికీ జరగాలి ప్రతి ఒక్క దానికి న్యూస్ ఛానల్ కవర్ చేయాలి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలి